అది అవసరం అట్లా చదివేది ఆయన ఏదో ఒకటి ఈరోజు కావాలా మాఫీ ఏదో ఒకటి ఈ రోజే అన్నా మేము ఇక్కడికి కదిలేదు లేదు లేకపోతే ఆయన అప్లికేషన్ కానీ ఏదైనా కానీ ఈ రోజు వచ్చి ఆయన అప్లై చేయమని ఒక్కొక్క స్టూడెంట్ కదులుతాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు మేము కూడా చూస్తాం మళ్ళా కాదన్నా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రీకరెక్షన్ పెడుతున్నా కరెక్టే కరెక్షన్ చేసినప్పుడు కరెక్షన్ చేసిరని ప్రూఫ్ ఏంది కరెక్షన్ చేసిరని ప్రూఫ్ కావాలి కదా వాళ్ళ పేపర్ వాళ్ళకి చూస్తేనే కదా కరెక్షన్ చేసిరని ప్రూఫ్ ఉంటుంది ఇప్పుడు సప్లి ఫీజు ఎందుకు కట్టించుకుంటారన్నా ముందు రిజల్ట్ రాకముందే మళ్ళీ ఫెయిల్ చేస్తారన్నా వాడు చూడొచ్చు ఈ ఇక్కడ అది చూస్తే ఈ రెడ్ మార్క్ ఉన్న దాంట్లో సారీ 17-18 పాస్ 17-18 పాస్ అని ఉంది తర్వాత 24 ఫెయిల్ అని ఉంది ఓకే 21 ఫెయిల్ మ్యాక్స్ మళ్ళీ అవుతాడు ఇక్కడ చూస్తే మళ్ళీ 21 ఫెయిల్ అని ఉంది 18-17 ఎట్లా పాస్ చేస్తారు కాదన్నా రీవెరిఫికేషన్ చేస్తున్నారన్నా కరెక్టే అది చేసిరని ప్రూఫ్ ఉండాలి కదా ఎవరి పేపర్ వాళ్ళకి ఎట్లా ప్రతిసారి పెట్టినాడు వెబ్సైట్లో పెడతారు అది తీసుకుంటారు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అది చూస్తేనే కదా అన్నా తెలిసేది రీకరెక్షన్ చేసిరా చేయలేరా అని ఇప్పుడు 11 మార్కులు వచ్చినాయన్నా సరే 11 మార్కులు చాలు వాళ్ళకి అది ఏంది ప్రూఫ్ వాళ్ళు చేసిరని 11 మార్కులు కరెక్ట్ అంటారు కదా ఆ పేపర్ ఏందో చూపిమానండి ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ అది కాదు ఇది అంతా వదిలేండి ఇప్పుడు రిజల్ట్ రాకముందే సబ్లి ఫీజు ఎందుకు తీసుకుంటారన్నా వీళ్ళు మళ్ళీ ఫెయిల్ చేశారండి ప్రూఫా ఇప్పుడు ఎంసెట్ ఉందండి ఎల్లుండి థర్డ్ నుంచి ఎంసెట్ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ ఎంసెట్ చదవాలా ఈ సప్లీ రాసుకోవాలా ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఫెయిల్ అవుతారనే అందరి దగ్గర సప్లీ ఫీజు తీసుకుంటారు ఇప్పుడు 600 అన్న సప్లీ ఫీజు కట్టించుకుంటారు ఒక్కొక్కరు కాలేజీలా ఇప్పుడు రిజల్ట్ 15th వస్తుంది అంటారు 17th రోజులో సప్లీ ఫీజు కట్టరా అన్న స్టూడెంట్స్ పోయి 2 రోజులలో కాలేజీలు కట్టించుకోరు సప్లీ ఫీజు అప్పుడు పెట్టమానండి ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు సప్లీ ఫీజు ఉత్తా పైసలు తీసుకున్నా ఫస్టే మీ సేవలా కట్టిరా పైసలు కామె 5 సబ్జెక్టులు కట్టిందంట 3000 తీసుకురు ఏమంటారు కట్టించుకుంటలేము మేము మీ పైసలు మీకు సార్ ఎట్లా ఇస్తారా పైసలు మీ సేవకైతే మాకు సంబంధం లేదు బోర్డు దగ్గరికి వెళ్ళండి వీడికొస్తే మీ సేవలు అడగండి అంటే మనుషులన్నీ ఆటలు ఆడుకుంటురా అన్న బంధువు లేకపోతే ఇచ్చేస్తారా ఇట్లా కరెక్షన్ చేయడానికి అందరికీ కేసీఆర్కి కేటీఆర్కి ఏమో బంధువులు అవుతారంట ఇచ్చేసారు ఆ కేటీఆర్ వచ్చి బయట ఐటీ శాఖ మంత్రి అన్న కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పటివరకు ఒక మాట స్టూడెంట్స్ గురించి పందుల పెంపకం అంటారు గొర్రెలోళ్ళు అలాని మస్తు మాట్లాడతారు నా కేసీఆర్ ఒప్పుకోవచ్చు చేస్తుండ్రు రాజకీయం గొర్రెల గురించి మంచిగా మాట్లాడిండు ఇదంతా యాదవులు వాళ్ళంతా గొప్ప వాళ్ళని ఇప్పుడు స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి ఏంది ఒక మాట మాట్లాడిండు వచ్చి లేదు ఏడున్నాడా తెలియదు నిన్న నాకు అనిపిస్తుండ అసలు లేదు మొన్న మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నిన్న మీటింగ్లలో తిరుగుతుడు హరీష్ జగదీష్ రెడ్డి నిన్న మీటింగ్లలో తిరుగుతున్నానా 400 స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ అనుకోండి ఆపారు ఆపితే వాళ్ళని వేసుకోవారు స్టూడెంట్స్ అంటే పిల్లల గురించి ఆలోచించారు పార్టీ ముఖ్యం గవర్నమెంట్ ముఖ్యం పిల్లలు ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ ఓటు అడిగేటప్పుడు మా అక్కడికి వచ్చి అడగాడా రేపు ఇప్పుడు నాకు 18 ఉన్నదన్నా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఓటు హక్కు ఇప్పుడు ఆయన అడగాడా ఇక ఆయన అది అయిపోయింది కదా నెక్స్ట్ టైం రాడా ఇంటికి వచ్చారే ఓటే అని ప్రతి ఒక్క ఇంటికి పైసలు ఇస్తున్నారు అది అందరికీ తెలుసు ఎవడేం మాట్లాడతలేడు ఇప్పుడు దాకా అశోక్ కేసు ఇప్పుడు అశోక్ ఉన్నాడు మొన్నటిదాకా ఎందుకు ఇడికి రాలే కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ సెక్రటరీ ఆఫీస్కి పోయి మాట్లాడిండు ఇడికి ఎందుకు వచ్చి మాట్లాడాడు కేసీఆర్కి తెలుసా మా ప్రాబ్లం మాకు తెలుసా ఎవరు కేసీఆర్ ఏం చూసాను రీకౌంటింగ్ ఇవి చెప్పిస్తాడు రికరెక్షన్ ఎందుకు చెప్పా అన్నాడు ఫస్ట్ మాకు అవ్వద్దు మా పేపర్ మాకు బయట పెట్టమని ఫస్ట్ డిమాండ్ అది